And it goes a little something like, oh, how can it go? You are a summer after fall. మీ గౌతమి ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏమంటే నాటికోడి పులుసు అండి. నాటికోడి పులుసు మేము ఏ విధంగా తయారు చేస్తామో అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాము. మీరెవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. రిమైండింగ్ నే ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంట వెంటనే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. నాటికోడి పులుసుకు కావాల్సిన పదార్థాలు: ఆయిల్, పసుపు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, కొత్తిమీర, తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ అయితే ఒకటి. ఇప్పుడు నాటుకోడిని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటర్లో కడిగిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఈ విధంగా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి. సో ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకోవాలి, ఎందుకంటే నాటుకోడి కదండి అది ఉడకల్లు కాబట్టి బాగా. ఇప్పుడైతే దానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ అయితే ఎక్కువ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ అలా వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. సో ఆల్రెడీ ఉప్పు పసుపు వేసాం కాబట్టి మళ్ళీ కొద్దిగా సరిపోకపోతే పసుపు కొద్దిగా వేసుకోవాలి. కారం వేయాలి. కారం వచ్చి మన చికెన్కి తగినంత వేసుకోవాలండి. మనం కారం ఎక్కువ తినేటికంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. సో కారం కూడా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కింద అయితే అడుగు అంటుకోకుండా కలపాలండి, అంటే మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టాలి. మనకు సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు. సో సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం అందులో వాటర్ 1 గ్లాస్ వేస్తున్నాము. 1 గ్లాస్ వాటర్ అయితే ఆ చికెన్కి సరిపోతుందండి. వేసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టాలి. ఇది నాటుకోడి పులుసు కాబట్టి ఒక 7 విజిల్స్ రావాలండి ఆ చికెన్ ఉడకడానికి. అయితే సో ఇప్పుడు అయితే మనం కుక్కర్ మూత పెట్టేద్దాం. సో ఇలా 7 విజిల్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ విజిల్ అంతా చల్లారిపోయిన తర్వాత కుక్కర్ మూత తీయాలి. సో మూత తీసిన తర్వాత అయితే ఈ విధంగా చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. సో అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఈ పేస్ట్ వేసిన తర్వాత అది కొద్దిగా వేగిన తర్వాత ఇందాక మనం ఏదైతే ఈ కుక్కర్లో ఉడకపెట్టుకున్నామో నాటుకోడి చికెన్ అలా మొత్తం అందులో వేసేవాలి. సో ఇలా మొత్తం అందులో వేసేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉడుకుతుంది. 5 మినిట్స్ తర్వాత ధనియాల పొడి ఉంది కదండి, 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. సో ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ అలా కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. సో ఇలా మగ్గిన తర్వాత చూసారు కదా ఆ వాటర్ అంతా బాగా డ్రై అయిపోయింది. సో ఆయిల్ అయితే చూడండి పైకి వచ్చేసింది. చూడ్డానికి చూడండి ఎంత బాగుందో. సో ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత పెప్పర్ పౌడర్ ఉంది కదా, మనకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు.
మనకి లేదంటే తక్కువ కావాలంటే ఈ విధంగా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. సో ఇలా పెప్పర్ పౌడర్ వేసుకున్నాక ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి తర్వాత ఇలా ఒక్కసారి కలుపుకొని స్టవ్ అయితే కట్టేయాలి. ఇప్పుడు అయితే పర్ఫెక్ట్గా ఆ నాటుకోడి ఫ్రై లేదా పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక కూడా ఒకసారి అలా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఎప్పుడైతే మనకు వేడి వేడి నాటుకోడి పులుసు లేదా ఫ్రై రెడీ అయిపోయిందండి. మేమైతే ఎక్కువ పులుసు పెట్టుకోమండి ఇలాగా. సో ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో చూసారు కదా, టేస్టీ టేస్టీ నాటుకోడి పులుసు లేదా ఫ్రై రెడీ అయిపోయిందండి. వేడి వేడి రైస్లో తింటే చాలా సూపర్గా ఉంటుంది.